11th of this month evening ఈ వాణి అనే వాడు పాప కనపట్లేదని 14 సంవత్సరాలు అమ్మాయి వయసు అమ్మాయి ఒక 9వ తరగతి వరకు చదువుతుంది అమ్మాయి కోసం వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో శ్రామిక నగర్లో ఉంటున్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ వెతికితే ఆ ఫ్రెండ్ దగ్గర పాప కనపడింది కనపడితే 10వ తారీఖు నాడు వెళ్ళి ఇప్పుడు దాకా ఏమైపోవని అడగడం జరిగింది జరిగితే అమ్మాయి ఆ ఫ్రెండ్ కలిపి ఆవిడకి ఏం చెప్పారంటే మేము ఫ్రెండ్ ఇంటికి కానీ బయటకు వచ్చాము వచ్చిన తర్వాత మాకు శ్రామిక నగర్లో ఉన్న ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అతని పేరు మణీంద్ర స్వామి ఒక అతను మణీంద్రకి 24 ఇయర్స్ స్వామికి 28 ఇయర్స్ వాళ్ళిద్దరు తాపీ మేస్త్రిగా పనిచేస్తారు ఆ వీధిలోనే ఉంటారు కనుక పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో వాళ్ళు కలిసే దారిలో కలిసి బీచ్కి వెళ్దామని చెప్తే సరే అని వాళ్ళతో మేమిద్దరం వెళ్ళాము బీచ్కి అని తీసుకెళ్లకుండా వాళ్ళు కూరమన్పాలెం దగ్గర రాజీవ్ నగర్ దగ్గర ఒక వేకెంట్ ప్లేస్ ఉంది అక్కడ ఒక పాడైపోయిన షెడ్ ఉంటే ఆ షెడ్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఈ వాణి గారు అమ్మాయిని తర్వాత ఇంకొక స్నేహితురాలని తీసుకెళ్ళి ఆ స్నేహితురాలని తోటి ఈయన నా రవీంద్ర అనే మణీంద్ర అనే కుర్రవాడు ఆ అమ్మాయిని సెక్సువల్గా అనుభవించడానికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత సెక్సువల్గా అనుభవిస్తూ ఉంటే ఆ అమ్మాయి పెయిన్కి తట్టుకోలేక అతన్ని పక్కకి తోస్తే అతను పట్టుకెళ్ళి తర్వాత అతను పై పనులన్నీ చేయడం జరిగింది అలాగే రెండో అమ్మాయిని ఈ రెండో అతను స్వామి అని అతను కూడా అనుభవించడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే అమ్మాయి రిఫ్యూజ్ చేసింది రిఫ్యూజ్ చేస్తే అమ్మాయిని కౌగిలించుకోవటం అట్లా ప్రయత్నం ప్రేమలో తీసుకుని కష్టపు ఆడుతూ ఉండి ఆ నైట్ అంతా అక్కడ పాడుపడిపోయిన ఒక కారు ఉంటే ఆ కారులో ఆ పిల్లలతో గడిపి పొద్దున్నే 7 గంటలకు ఆ పిల్లల్ని పంపించేస్తారు పంపించేసిన తర్వాత పిల్లలిద్దరూ భయపడిపోయి ఫ్రెండింటికి వచ్చి ఈ అమ్మాయి వాణి గారి కూతురు కూడా అక్కడే ఉండిపోయి తల్లిదండ్రులు తెలిస్తే ఏం చేస్తారని భయపడి అక్కడ ఉన్నాను అని చెప్తారు చెప్తే అమ్మాయి వాళ్ళు హస్బెండ్తో వాళ్ళతో ఈ వాణి గారు సంప్రదించిన తర్వాత 12వ తారీఖు తెల్లవారుజామున మన గాజువాక పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ వివరాలు దువ్వాడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ వివరాలతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ వెంటనే దువ్వాడ సీఏ గారు రిజిస్టర్ చేసి మన దిశ పోలీస్ స్టేషన్కి సిపి గారి అనుమతితో పంపించడం జరిగింది ఆ దిశ పోలీస్ స్టేషన్లో మన ఇన్స్పెక్టర్ నిర్మలా గారు ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తిగా ఇవన్నీ వివరాలు తీసుకుని సీనా ఫోకస్కి వెళ్ళడం అక్కడ ఇటువంటి ఎంత జరగడం నిజమే అని చెప్పి తెలుసుకోవడం ఈ కారు ఇవన్నీ ఆ అమ్మాయి చెప్పిన ఆ పరిసరాలన్నింటినీ ఐడెంటిఫై చేసి చివరికి వీళ్ళిద్దరినీ నిన్న కూరమన్పాలెం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళు వాడిన మోటార్ సైకిల్స్ని సెల్ ఫోన్స్ని వీటన్నింటిని వసపరుచుకుని ఈవేళ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది రిమాండ్ కూడా వాళ్ళకి 10 డేస్ రిమాండ్ ఇవ్వడం జరిగింది